సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో రైతు బజార్ పనులు పూర్తి దశకు చేరి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండడంతో రైతులు పండించిన కూరగాయలను స్వతంత్రంగా రైతు బజార్లో విక్రయించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీని నెరవేర్చారని వారు తెలిపారు. రైతు బజార్ ప్రారంభోత్సవం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తాయని పలువురు కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. గతంలో మనకు నారాయణ ఖేడ్లో రైతు బజార్ లేనందున రైతులు మరి వ్యాపారస్తులు చాలా ఎన్నో కష్టాలకు గురి అవ్వడం జరిగింది. గౌరవ మన హరీష్ రావు గారు మన బై ఎలక్షన్లో ఈ యొక్క నారాయణ ఖేడ్ ప్రశ్న దృష్టిలో ఉంచుకొని రైతులు పడే కష్టాలకు చూసి వారు బై ఎలక్షన్లో మనకు రైతు బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మంజూరు చేసి అతి తొందర సమయంలోనే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 95% మనకు ఈ యొక్క కార్యక్రమం పని కూడా కంప్లీట్ అయిపోయింది. వారు మన పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు వచ్చి దీనికి ప్రారంభం చేస్తారు. ఎందుకంటే గతంలో రైతులు పండించుకున్న పంటలు ఇక్కడ అమ్ముకోవాలంటే రడూర్ రోడ్డు మీద బజార్లో ఎండనక వర్షం అనక ధూళి దుమ్ముతో మరి ట్రాఫిక్ సమస్యతో మన చాలా బాధపడుతున్న రైతులు. ఈరోజు వారే కాదు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ రైతులు కానీ అక్కడ పోయి కొనాలంటే చాలా కష్టము. బురదతోటి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకని ట్రాఫిక్ సమస్య గురించి కూడా పాపం ఎంతోమందికి యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. ఈరోజు మనకు రైతు బజార్ నందును చాలామంది రైతులకు సేఫ్టీగా ఎప్పటికప్పుడు తాజా వస్తువులు దొరుకుంటూ ఉండడం చాలా మంచి సంతోషము. ప్రజలంతా వ్యాపారులు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు నారాయణ ఖేడ్ అని చెప్పి